సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఈ థర్డ్ ప్రాబ్లమ్ ఇది కొద్దిగా డిఫరెంట్, ఇంతకుముందు చేసిన టూ సమ్స్ కంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు అంతా మీన్ వేరియన్స్ ఫస్ట్ ఇచ్చేసి ప్రాబిలిటీస్ కనుక్కోమంటాడు, బట్ ఇక్కడ ప్రాబిలిటీ ఇచ్చి మీన్ వేరియన్స్ రివర్స్ అన్నట్టు. అంటే ఇన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 31% ఇది, 31% ఆఫ్ ఐటమ్స్ ఆర్ అండర్ 45 అండ్ 8% ఆర్ ఓవర్ 64. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకేమిచ్చారంటే ఇప్పుడు ఎక్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనుకుంటున్నాము. మ్యూ వచ్చి మీన్, సిగ్మా వచ్చి స్టాండర్డ్ డీవియేషన్. దీంట్లో అండర్ అంటే లెస్ దాన్, ఓవర్ అంటే గ్రేటర్ దాన్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అండర్ 45 అంటే లెస్ దాన్ 45, పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 45 ఎంత అంటే 31%. 31% అంటే 31/100 అంటే 0.31. అలానే ఓవర్ 64 అంటే గ్రేటర్ దాన్ 64 ఏంటంటే 8%. 8% అంటే 8/100 0.008. ఇది మనకిచ్చింది క్వశ్చన్లో. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మీను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ జెడ్ మనకు తెలుసు, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇప్పుడు ఈ 45ని ఎక్స్ వన్ అనుకుంటున్నాం, ఎక్స్ వన్ వచ్చి 45, అప్పుడు జెడ్ వన్ ఏమవుతుంది, ఎక్స్ వన్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఎక్స్ వన్ అంటే 45, 45 మైనస్ మ్యూ బై సిగ్మా మనకు ఏమిచ్చారంటే 45 మైనస్ మ్యూ బై సిగ్మా వచ్చి జెడ్ వన్. కానీ మనకు జెడ్ వన్ లేదు, ఏరియా ఆఫ్ జెడ్ వన్ ఉంది ఇక్కడ. ఈ జెడ్ వన్ వాల్యూ లేదు, ఏరియా ఆఫ్ జెడ్ వన్ మనకు తెలుసు. ఎంతంటే ఏరియా ఆఫ్ జెడ్ వన్ కూడా తెలియదు. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఇది ఏరియా ఆఫ్ జెడ్ వన్, ఇక్కడ ఇది జెడ్ వన్ అనుకుంటే. ఎందుకు ఇది లెఫ్ట్ సైడ్ రావాలంటే అండర్ అనేది ఇట్ సైడ్ వస్తుంది, ఓవర్ వచ్చి ఇట్ సైడ్, ఓవర్ వాల్యూ రైట్ సైడ్ పెడతాం, అండర్ వాల్యూ ఇట్ సైడ్. సో ఇది మనకిచ్చింది, ఈ ఎండ్ ఇచ్చాడు 0.31. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేది ఏరియా ఆఫ్ జెడ్ వన్, ఇది ఏరియా ఆఫ్ జెడ్ వన్ అంటాం. దీన్ని ఏరియా ఆఫ్ జెడ్ వన్, జెడ్ వన్ లేదు మనకు. ఇది ఎలా వస్తుందంటే 0.5 మైనస్ 0.31 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. 0.5 మైనస్ 0.31 చేస్తే యూ విల్ గెట్ 0.19. ఇది ఏరియా, కానీ మనకు కావాల్సింది ఇది, ఇది కాదు. అంటే ఇప్పుడు మనం జెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని డిఫరెంట్గా చూడాలి. ఎలా చూడాలంటే రివర్స్. ఇంతవరకు మనకు జెడ్ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, ఇక్కడ వాల్యూ వెతుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ తెలుసు, దానికి కరస్పాండింగ్ వాల్యూ చూడాలి, జెడ్ వాల్యూ రివర్స్లో చూడాలి. అంటే మనకి ఇది 0.19 తెలుసు, ఈ 0.19 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, దానికి కరస్పాండింగ్ జెడ్ వెతకాలి. 0.19ని మనం టేబుల్లో వెతకాలి, ఎక్కడ దొరుకుతుందో అని. అంటే 0.19 చాలా ఉండొచ్చు, 0.19 ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ 0.7 ఉంది, 0.9, 0.19 కావాలి మనకు, 0.15 16 17 18 18, 0.19 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1879 ఉంది, ఇక్కడ 0.19 స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన కరస్పాండింగ్ వాల్యూవే జెడ్ వాల్యూ అవుతుంది. ఎంత, 0.5. అర్థమైందా, రివర్స్లో చూడాలి టేబుల్ని. సో జెడ్ వన్ వచ్చి 0.5, కానీ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ పెట్టాలి. సో జెడ్ వన్ మైనస్ 0.5 టేబుల్ నుంచి రివర్స్లో చూస్తాం. సో ఈ సిగ్మా ఇట్ సైడ్ వచ్చిందంటే మైనస్ 0.5 సిగ్మా, మైనస్ మ్యూ ఇట్ సైడ్ వస్తే ప్లస్ మ్యూ ఈక్వల్ టు 45. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఎక్స్ టూ ఈక్వల్ టు 64 తీసుకుంటున్నాం. ఓకే, ఈ కేసులో 64 తీసుకున్నాం. జెడ్ టూ వచ్చి ఎక్స్ టూ మైనస్ మ్యూ బై సిగ్మా, ఎక్స్ టూ 64, మ్యూ సిగ్మా తెలియదు, అలానే రాసుకున్నాం. ఈ 1.4 ఎలా వస్తుందంటే మనకిచ్చిన ఏరియా ఇది, ఈ ఎండ్ది ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లమ్స్లో, అండర్ అంటే ఇట్ సైడ్, ఓవర్ అంటే ఈ ఎండ్, ఇది ఇచ్చాడు, ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఎలా వస్తుంది అంటే 0.5లో నుంచి 0.008 సబ్ట్రాక్ట్ చేస్తే, 0.5 మైనస్ 0.08 చేస్తే మనకి ఇది వస్తుంది. సో 0.42, ఇది ఏరియా ఆఫ్ జెడ్ టూ. కానీ మనకేం కావాలి, జెడ్ టూ కావాలి, ఈ వాల్యూ కావాలి, ఈ ఏరియా తెలుసు. మామూలుగా ఇంతకుముందు ఇది తెలిస్తే ఇది కనుక్కున్నాం, ఇప్పుడు ఈ వాల్యూ తెలుసు, దీనికి కరస్పాండింగ్ ఇది కనుక్కోవాలి. ఇది కూడా టేబుల్లో రివర్స్ చూడాలి. ఎలా అంటే ఈ 0.42 టేబుల్లో ఎక్కడుందో ఎతకాలి ఫస్ట్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్, అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూద్దాం. 0.42, 0.3 ఇక్కడ ఉంది, 0.33 ఉంది, 0.34 35 39 38 39, 0.41 ఉంది, 41 ఉంది, ఇక్కడ 42 ఉంది, 0.42 ఇక్కడ ఉంది. అంటే 1.4 లైన్లో ఇక్కడ, అంటే 1.4 లైన్లో 1 కింద ఉంది, అంటే 1.41 విల్ బీ జెడ్ టూ. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అది,
0.42 వచ్చి ఇక్కడ స్టార్ట్ అయ్యింది సో 1.41 అవుతుంది జెట్ సో 1.41 విల్ బి జెట్ 1.41 సో ఈ సిగ్మా ఇట్ సైడ్ వస్తే 1.41 సిగ్మా మైనస్ మీ ఇట్ సైడ్ వస్తే ప్లస్ మీ ఈక్వల్ 64 ఈ రెండింటిని సాల్వ్ చేయాలి క్యాల్సిలో టూ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు ఆన్ చేసి మోడ్ ప్రెస్ చేసి ఫైవ్ ప్రెస్ చేసి త్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే క్యాషియోలో అయితే క్యాషియోలో ఈక్వేషన్ సాల్వ్ చేసి లేదా మాన్యువల్గా చేయనా చేయొచ్చు మీ ఇష్టం ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు మ్యూ సిగ్మా వచ్చేస్తాయి ఈక్వేషన్ వన్ టూని సాల్వ్ చేస్తామంటే మ్యూ వచ్చి 50 సిగ్మా వచ్చి 10 కానీ మనకు సిగ్మా అంటే ఎస్డి వేరియన్స్ కనుక్కోమన్నారు క్వశ్చన్లో వేరియన్స్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి 10 స్క్వేర్ 100 సో మీన్